మన జీవితములో మనం ఎప్పుడు అనేక విషయాల్లో సంతోషిస్తాం. ఉద్యోగం వస్తే సంతోషం, ఇంట్లో పాప బాబు పుడితే ఆ ఇంట్లో మహా సంతోషం, ఇల్లు కట్టుకుంటే సంతోషం, కారు కొనుక్కుంటే సంతోషం, మోటార్ సైకిల్ కొనుక్కుంటే, పొలం కొనుక్కుంటే, పంట బాగా పండితే, మంచి అమ్మాయి భార్యగా వస్తే, మంచి అబ్బాయి భర్తగా వస్తే చాలా సంతోషం. కానీ దేవునికి సంతోషం ఎట్లా? దేవుడు అంటే ఈ భూమిని ఆకాశాన్ని అన్నిటిని కలుగు చేసిన వారు. దేవుడు సంతోషపడాలంటే ఏం చేయాలి? కొన్ని కోట్లు డబ్బులు తీసుకెళ్ళి దేవునికి ఇస్తే అట్లా చూచి దేవుడేమీ సంతోషించరు. అవి కావాల్సింది మనకే. దేవునికి డబ్బు కావాలా? దేవునికి బంగారం కావాలా? ఒకవేళ దేవుడు నాకు బంగారం కావాలనుకుంటే కలుగుగాక అనగానే బంగారం అయిపోద్ది. ఎందుకు? ఆయనకు అసాధ్యమేమి లేదు. మరి దేవుడు సంతోషించేటువంటి రీతి ఏమిటంటే, ఒక పాపి రక్షించబడినప్పుడు దేవుడు సంతోషిస్తారు. బలో యేసు మహారాజుకు. లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసు వారు మూడు విషయాలు తెలియజేస్తారు. ఒకటి, తప్పిపోయిన కుమారుడు. రెండు, తప్పిపోయిన గొర్రె. మూడోది, పడిపోయిన నాణెము. మూడు కూడా విచారకరమైనవి. తప్పిపోయిన కుమారుడు, అది విచారకరమైన వార్త. రెండోది, ఒక గొర్రె తప్పిపోవడం విషాదమే. పది వెండి నాణాల్లో ఒకటి ఇంట్లో పడిపోయింది, ఇల్లంతా వెదకవలసి వస్తుంది, ఎక్కడుందో తెలియట్లేదు, దొరకదేమో, చారకరమైన వార్త. జాగ్రత్తగా వినండి. ఓ తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ కుమారుల్లో చిన్నవాడు వచ్చి, నాన్న నా ఆస్తిలో నాకెంత భాగం వస్తుందో ఇచ్చేయి అన్నాడు. తన భాగం అంతా తీసుకుని డబ్బులు మూట కట్టుకుని దూరానికి వెళ్ళిపోయి దూరదేశంలో భయంకరంగా తిరిగి ఫ్రెండ్స్ను కలిగి రకరకాల పాపాలు అనుకున్నవన్నీ చేసి డబ్బులంతా ఖర్చు పెట్టి కడికి ఉద్యోగము కొరకు వెతికి, ఉద్యోగము లేకపోతే ఇంట్లో పనివాడిగా ఉంటారని వెతికి, గొర్రెలైనా కాస్తారని వెతికి, ఏది లేకపోతే కడకు బురదలో తొర్లే జీవుల్ని వాటిని కాయడానికి ఇష్టపడి ఆ జీవులు పొట్టు పెడుతుంటే ఇతనికి ఆకలి తీరక ఆ పొట్టు తినబోతుంటే ఆ జీవులు వచ్చి కోరలతో పొడవగా తండ్రి అని ఓ మాట అన్నాడు. తండ్రి అనగానే ఆ తండ్రి దగ్గర చాలా మంది కూలోళ్ళు ఉన్నారు. అప్పుడు అనుకున్నాడు, నేను ఇక్కడ చాలా యాతన పడుతున్నాను, ఆకలి కడుపుతో ఉన్నాను, మా నాన్నగారి దగ్గర చాలా మంది పనోళ్ళు ఉన్నారు, ఆ పనోళ్ళలో నేను పనోడుగా ఉంటాను, కడుపు నిండుగా భోజనం దొరుకుద్ది. మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నీ కొడుకును కాదు నీ ఇంట్లో పనిచేసే పనివాడిగా నన్ను చేర్చుకుంటే మూడు పొట్ల తినొచ్చు, ఈ ఆకలితో చచ్చిపోతున్నాను ఇక్కడని ఇంటికి వెళ్ళాడు. ఆ వెళ్ళే టైంలో దూరా నుంచి తండ్రి కుమారుని చూచాడు. చాలా కాలం అయింది, కొడుకు వెళ్ళిపోయి చూడగానే ఆ బిల్డింగ్ నుంచి దిగి పరుగు పరుగున వెళ్ళి ఆ కుమారుని కౌగిలించుకున్నాడు. మెడ మీద పడి ఏడ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, స్నానం చేయమన్నాడు, తనకి మంచి వస్త్రాలు ధరింప చేయించాడు, ఉంగరాన్ని పెట్టాడు, ఆ వ్యక్తికి మంచి విందు ఏర్పాటు చేశాడు. ఇది ఈ లూకా సువార్తలు 15వ అధ్యాయంలో చెప్పేటువంటి మొదటి విషయం. తప్పిపోయిన కుమారుడు మరలా దొరికాడు. రెండోది ఏమిటంటే, ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రెని వెతకడానికి వెళ్ళాడు. వెతికాడు వెతికాడు వెతికాడు, చాలా సేపు అయింది. ఓ రోజు, రెండు రోజులు, మూడు రోజులు, 5 రోజులు, 10 రోజుల తరువాత ఆ గొర్రె దొరికింది. సంతోషిస్తాడా? విచారిస్తాడా? చాలా సంతోషం కదా. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయి దొరికింది, సంతోషం. మూడోది ఏమిటంటే, ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయి. 10 నాణాల్లో ఒక నాణ్యం కనబడట్లేదు. ఎక్కడ పడిపోయిందో ఇంట్లో.
చూస్తుంది ఓ దీపం వెలిగించి అంతా చూడగా 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 ఆమెకి నానిము దొరికింది ఇప్పుడు చెప్పండి ఈ మూడు విషయాల్లో ఒకటి తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగా తండ్రికి ఆనందమా కాదా ఆనందం రెండు గొర్రె దొరికింది కాపరికి ఆనందమా విచారమా మూడోది వెండి నాణెము దొరికింది సంతోషమా కాదా ఈ మూడు సంతోషకరమైన విషయాలు ఈ లోకములో మనుషులమైన మనం దేవుడు మన దగ్గరికి రావాలా మనం ఆయన దగ్గరికి రావాలా 2000 సంవత్సరాల క్రితం భూలోకములోనికి వచ్చి పాపుల రక్షణ కొరకు చేయవలసిన పనులన్నీ చేసి ముగించారు పాప భారాన్ని వ్యాధి భారాన్ని శిక్ష భారాన్ని ఆయనపై వేసుకున్నారు మానవాళి కొరకు రక్తాన్ని చిందించిన యేసు దగ్గరికి మనుషులు రావాలి యేసు నమ్మాలి అందుకే బైబిల్లో యేసు వారన్నారు నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును యేసును నమ్మాలి బాప్తిస్మాన్ని పొందాలి ఈవేళ కొంతమంది యేసు ప్రభు దేవుడని నమ్ముతారు యేసయ్య గొప్ప దేవుడు యేసయ్య నిజ దేవుడు కానీ బాప్తిస్మం పొందరు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి కుమారుని దగ్గరికి వెళ్ళలేదు ఎప్పుడైనా గమనించు పాపిగా ఉన్న నీవు యేసు దగ్గరికి రావాలి యేసు దగ్గరికి నీవు రావాలి గాని నీ దగ్గరికి ఆయన రారు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నారు గాని మీ యొద్దకు నేను వస్తాను అనలేదు నా యొద్దకు రండి అనుచు నా యొద్దకు రండి అనుచు ఆయాస పాడు వారి నన్న ఆయాస పాడు వారి నన్న యేసు నామా వింతు మాధురం యేసు నామా వింతు మాధురం మధురం 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 యేసు నామా వింతు మాధురం యేసు నామా వింతు మాధురం బోలో యేసు మహారాజుకో తప్పిపోయిన కుమారుడు ఎవరి దగ్గరికి వచ్చాడు అందుకనే ఈ వేళ లోకములో దేవుని ఎరుగని వారు ఎక్కడికి రావాలి ఇంకా రక్షణ పొందని వారు ఎక్కడికి రావాలి ఇంకా బాప్తిస్మాని పొందని వారు పాపి రోగి బీదవాడ అప్పులున్నవాడ ఆసిపో ఇనవాడ యేసు దగ్గరికి రా అట్టి ఇట్టి ఎట్టి కష్టములున్న నాడు యేసు నామ స్మరణ ఎంచే చూడు యేసు నామ స్మరణ ఎంచే చూడు యేసయ్య దగ్గరికి రా నీ పాప ముల కంటే నీ తండ్రి దయ గొప్ప నీ పాప ముల కంటే నీ తండ్రి దయ గొప్ప మిత్రుడారా రంబో మిత్రుడారా రంబో బలో యేసు మహారాజుకో నీ పాపాల కంటే నీ తండ్రి దయ గొప్ప నీవు యేసు దగ్గరికి రా ఇది మొదటి విషయం రెండో మాట చెబుతున్నాను తప్పిపోయిన గొర్రె కాపరి దగ్గరికి వచ్చిందా కాపరి వెళ్ళాడా గొర్రెను వెదకడానికి గొర్రెలా కాపరి వెళ్ళాడు యెషయా గ్రంథములో 40వ అధ్యాయం 11వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన భాగముతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును బలో యేసు మహారాజుకు యోహాను సువార్త 10:11వ వచనములో యేసు వారు ఏం చెప్పారంటే నేను గొర్రెలకు మంచి కాపరిని నీ నాయన గొర్రెనే నీ నాయన గొర్రెనే నేనెవరిని ఆయన గొర్రెని గొర్రెలు అంటే ఎవరైతే బాప్తిస్మాన్ని పొందారో రక్షించబడిన వాళ్ళందరూ గొర్రెలు ఈ గొర్రెలు కొన్ని పర్యాయాలు తప్పిపోతుంటాయి ఎందుకు అంటే ఎందుకు కొన్ని గొర్రెలు ఎలా ఉంటాయంటే నేను యేసయ్య నమ్ముకున్నాను బాప్తిస్మం పొందాను ఇంకా నా కష్టాలు పోలేదు అంతే అయిపోతాయి
కొన్ని గొర్రెలు ఎలా ఉంటాయంటే నేను అనుకున్న టైంలో సంతానం కలగలేదు కాబట్టి ఇక యేసయ్య వద్దులే అని ఒక రకమైన నిరుత్సాహం ఏర్పడుతుంది. కొన్ని పర్యాయాలు నేను అనుకున్న ఉద్యోగం రాలేదు అని తప్పిపోతాయి గొర్రెలు. అందుకే చూడండి కొంతమంది చర్చికి వస్తూ దేవుణ్ణి నమ్ముకొని కొంతకాలానికి చల్లారిపోతూ ఉంటారు. బాప్తిసం పొంది పాదశుద్ధి చేయించుకుని సంస్కారం తీసుకుని ఆదివారం ఆరాధనకు వస్తూ ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ కొంతకాలము తరువాత చల్లారిపోతూ అంటే కొన్ని పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే యాకోబు పత్రికలో 3:2 అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాం. ఏమైపోతున్నాం? తప్పిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. అందుకనే దైవ భక్తులు పాడింది ఏంటంటే అలా పడిపోకుండా గొర్రె తప్పిపోకుండా ఉండడానికి పడకుండా చేయునది నీ పాద సన్నిధి నిరతము నడిపించునది నిత్యమైన సన్నిధి నిరతము నడిపించునది నిత్యమైన సన్నిధి. అంటే పడిపోకుండా ఉండాలంటే సిలువ ధ్యానాలు చేయాలి. అందుకే సిలువ ధ్యానం చేస్తే నువ్వు పడిపోవు. సిలువ ధ్యానాల వల్ల దేవుని శక్తి లభిస్తుంది. సిలువ ధ్యానము చేయడాన్ని బట్టి నీ భక్తి గట్టిపడుతుంది. ఇట్టి ధ్యానము చేయుచుండి నా మీలోని భక్తి గట్టిపడును కాలక్రమమునా. బలో యేసు మహారాజుకో సిలువ ధ్యానము చేస్తేనట మనలో ఉన్న భక్తి ఏమవుతుంది? గట్టిపడును, కాలక్రమమున గట్టిపడును. మీలో కొంతమంది లేత విశ్వాసులు ఉంటారు, కొంతమంది ముదురు విశ్వాసులు ఉంటారు, చాలా స్ట్రాంగ్. కొంతమంది ఇసుక మీద పునాది ఉంటుంది, కొందరికి బండ మీద పునాది ఉంటుంది. కొంతమంది పూతలాటి వాళ్ళు ఉంటారు, కొందరు పిందిల్లాటి వాళ్ళు ఉంటారు, మరికొందరు కాయల్లాంటి వాళ్ళు ఉంటారు. అది గొప్పది. ఈవేళ సైతాను గాడికి కొంతమంది తెలివైన వాళ్ళే కాదు, బాగా మెతకన వీళ్ళు ఏం చెప్పినా వింటారు, పడిపోతారు. అందుకని పడిపోయే వాళ్ళు కొన్ని ఆదివారాలు వచ్చి మానేయటం, ప్రార్థన మానేయటం, మోకాళ్ళ జీవితం మానేయటం, బైబిల్ చదవడం మానేయటం. కానీ అలాగ మానేసిన గొర్రెల దగ్గరికి యేసయ్య వచ్చి వారిని రక్షిస్తారు. అదండి గొప్ప సంగతి. యేసయ్య ఈ తప్పిపోయిన కుమారుడి దగ్గరికి తండ్రి వెళ్ళనట్లు వెళ్ళరు, కానీ గొర్రె దగ్గరికి మాత్రం వెళ్తారు. అయ్యో నా గొర్రె కదా, నా కుమారుడు కదా, నా కుమార్తె కదా, అయ్యో పడిపోయింది, నేను వెళ్ళి రక్షించాలి, నేను వెళ్ళి పడిన గొర్రెని లేవనెత్తాలి, నేను వెళ్ళి కాపాడాలి. నీ ఇంటికి వస్తారు ప్రభు, నీ దగ్గరికి వస్తారు ప్రభు, నీతో మాట్లాడతారు ప్రభు. విడిచిపెట్టరు. ఎప్పుడు విడిచిపెడతారో తెలుసా? యేసు నా కొరకు రక్తం కార్చలేదు అని అంటే విడిచిపెడతారు. అలాగే అనంతకాలం నీ గొర్రెవి. యేసయ్యను నీవు నమ్మావు, బాప్తిస్మాన్ని పొందావు, అంతవరకు గొర్రెవే. నీవు గొర్రెవి కనుక యేసయ్య వచ్చి నిన్ను లేపుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మూడోది ఏమిటంటే, ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ వెండి నాణి పడిపోయింది, వెదుకుతుంది, దీపం వెలిగించి వెదుగుతుంది. ఇంతకీ స్త్రీ ఎవరంటే క్రైస్తవ సంఘము. ఈ సంఘము అనే స్త్రీలో వెండి నాణ్యం పడిపోద్ది. అనగా కొంతమంది నాణ్యములాటోళ్ళు పడిపోతూ ఉంటారు, నాణ్యములాటోళ్ళు చచ్చి మానేసి ఇంటి దగ్గర కూర్చుంటారు. వాళ్ళ దగ్గరికి మీరేం చెయ్యాలంటే, స్త్రీగా ఉన్న నువ్వు, అంటే స్త్రీ అంటే సంఘం, సంఘ సభ్యులు వెళ్ళి వాళ్ళని లేపాలి. ఎలా లేపాలి? దీపాన్ని వెలిగించి ఆ యొక్క నాణాన్ని వెదకాలో. అలాగే దేవుని వాక్యం అనబడేటువంటి దీపములో వారిని వెదకాలి. ఓలో యేసు మహారాజుకు. అమ్మా, మీ ఊర్లో మీ వీధిలో మీకు తెలిసినోళ్ళు ఈ మధ్య కాలంలో కనబడట్లేదు అనుకోండి, వాళ్ళింటికి వెళ్ళాలి, మాటలు పెట్టుకోవాలి. ఏమ్మా ఈ మధ్య కాలంలో చర్చికి రాలేదేంటి? మా అమ్మాయి
ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసింది అయినా ఫెయిల్ అయ్యింది అందుకనే మేము రాట్లేదు అని అన్నారండి. వెండి భార్య భర్త ఏంటమ్మా మీరు మాట్లాడేది, ఈ భూమి ఇచ్చింది దేవుడు, ఆకాశం ఇచ్చింది దేవుడు, సృష్టి ఇచ్చింది దేవుడు, తల్లి గర్భములో ఉండగా కాళ్ళు చేతులు అవయవాలు ఇచ్చింది దేవుడు, మన పాపులుగా ఉంటే రక్తం ఇచ్చింది దేవుడు, మోక్షం ఇచ్చేది పరలోక రాజ్యం ఇచ్చేది అన్నిస్తే ఇచ్చినట్లకి స్తుతి చేయటం మానేసి ఫెయిల్ అయిందని చచ్చి మాంటారేంటమ్మా అని అనగానే వాళ్ళు నిజమే కదా, మాకు దేవుడు అన్నిస్తే మా పాప ఫెయిల్ అయిందని మేము మానేస్తామే, తప్పేనమ్మా, అమ్మ ఆదివారం చర్చకు వచ్చేస్తాం, అయితే రండి మనందరం కలిసి ప్రార్థనలు చేద్దాం అని ఎవరైతే అట్లా చేస్తారో వారు పడిపోయిన నాణ్యమును వెతికినటువంటి వారు. గొర్రెను వెదకడానికి కాపరి లేడు, కానీ తప్పిపోయిన కుమారుని వెదకడానికి తండ్రి లేడు. ఈ నాణ్యాన్ని వెతకడానికి స్త్రీ వెళ్ళింది. అలాగే స్త్రీ అనగా సంఘం, మనందరం ఏం చేయాలంటే ఎవరైతే విశ్వాసంలో పడిపోయారో భక్తిలో పడిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేవనెత్తాలి, ఆ నాణాన్ని వెతకాలి, ఎలా పడిపోయారో ఎక్కడ పడిపోయారో ఏ చీకట్లో ఉన్నారో లైట్ వేయాలి. వాక్య లైట్లో బైబిల్లో ఇలాగుంది ఇలాగుంది ఇలాగుంది, మరి నువ్వెందుకు ఇలాగున్నావు అని అనాలి. బైబిల్ అనే వెలుగులో వారిని వెదకాలి. ఆ రీతికి వెళ్ళాలంటే మనము సిలువ ధ్యానాలు చేయాలి. సిలువ ధ్యానాల ద్వారా ఆ రీతికి తయారవుతాం. సిలువ ధ్యానాల ద్వారా మనలో ఉన్న భక్తి గట్టిపడుతుంది, కాలక్రమమున దినదినము గట్టిపడుతుంది. అలాంటి వారు మేఘమెక్కి ప్రభువును కలుసుకుంటారు. అట్టి భాగ్యము దేవుడు దయచేయును గాక.